అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి సెలెక్ట్ అయిన విద్యార్థులను అభినందించడానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్మీ ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ కోచ్ పల్లా నాగార్జున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు మీరు సెల్ఫ్ గోల్ నిర్దేశించుకోవాలని, ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను సూచనలను తప్పక పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, డైరెక్టర్ మీనాక్షి, లక్ష్మీలను పల్లా నాగార్జున సత్కరించారు. ఈ కార్యక్రమంలో రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ సిబ్బంది, పల్లా తాతారావు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి యూత్ పైన ప్రభావం చూపిస్తున్నటువంటిది ఏమిటి అంటే ఫోన్, సెల్ ఫోన్. అవునా, అది లేకపోతే మనకి లైఫే లేదన్నట్టు ఉండిపోయారు పిల్లలు. అటువంటి మొబైల్ని దూరం పెడితే, మన లైఫ్లో మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని రీచ్ అవ్వచ్చు అనేటటువంటి విషయం తెలియజేస్తారు. ఒక కుగ్రామంలో ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా, అర్థమైందా, ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా, పొలిటికల్ సపోర్ట్ లేకుండా మనిషి తలుచుకుంటే అనుకున్న లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికోసమే తన పోరాటాన్ని సాగిస్తే ఏ విధంగా ఉన్నత స్థానాల్ని అధిరోహించవచ్చో మీ ముందే సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మన పల్లా నాగార్జున గారు నిదర్శించారు. వెళ్తా ఉన్నా 2 ల్యాబ్స్ అవగానే నాకు స్టార్ట్ అయింది బయో ఎండ్యూరెన్స్ తక్కువలేదు. అంటే పరిగెట్ లేకపోతుంది అనమాట. అయినా సరే లేదు, చావరేవో ఇక్కడే తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం కూడిన అది అందరూ అయితేనే నాకు మళ్ళీ మైండ్లో సపోర్ట్ చేస్తారు, లేకపోతే అవునా కదా. మీరైనా ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరు ఎక్కువ చేస్తుంటేనే ఇంట్లో ఎంకరేజ్ చేస్తారు ఇంకా చేయండి. అయితే రన్ చేసాను లాస్ట్ వస్తే 3rd ప్లేస్ అయింది. ఫస్ట్ టైం స్టేట్ సెలెక్ట్ అయ్యాను, ఫస్ట్ మీట్ అయ్యాను. ఎందుకంటే నాకు ఇక్కడ వ్యవసాయం, డాడీ వ్యవసాయం కాబట్టి వ్యవసాయం చేస్తూ వాళ్ళతో పాటు కొన్ని రన్నింగ్ ప్రాక్టీస్ అయితే చేస్తాను. ఫేమస్ అండ్ మోటివేషన్